हाय फ्रेंड्स, दिस इज़ अवर चैनल स्मार्ट केके ब्लॉग्स। सो ईरोजु टापिक ना चिक्स उन्नाई कदा, ना चिक्स अंटे अदे नेनु पेंचुकुन्न चिक्स कोड़ी पिल्ललु। अवि मल्ली रेंडोदि कूडा वच्चिंदि बयटिकि, चूद्दां रेंडु। ओके, मल्ली इंकोटि रेडी अय्यिंदि, दानि చూద్దాం అసలు ఎన్ని పెట్టింది ఏంటి. కొన్ని గుడ్లు పోయినాయండి, ఎందుకంటే ఎండాకాలం కదా, కొన్ని గుడ్లు సరిగ్గా రావు అన్నమాట. వావ్, వచ్చేసినాయి. సో ఎలాగోలాగా ఇంకా కొన్ని ఉన్నాయి లోన చేసింది. ఒక రెండు అయితే బయటకు వచ్చినాయి, చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయో. ఎండాకాలంలో సరిగ్గా రావండి, అందులో ఇచ్చేసేది కూడా తక్కువే. ఓ నైస్, దీనికి పుట్టిందే. నేను తర్వాత ముందుకెళ్ళే కొంచెం చూపిస్తాను ఆ పుంజుని, అది దీనికి పుట్టిందే. ఇది నాలుగోసారి అన్నమాట. సో చూశారు కదా, చిన్న చిన్న చిక్స్. ఓకే, ఓ నైస్. దీని పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఇది. అస్సలు ఒక్కదాని కూడా బయటికి వచ్చింది పిల్లల్ని దేని నోటికి. అంటే ఈ పిల్లల్ని ఏంటంటే, మామూలుగా మనం బయటికి వదలాలంటే పిల్లులు, కాకులు, గద్దలు, బయట కొన్ని కుక్కలు వీటి నుంచి కాపాడుకోవాలి. ఈ కోడి వల్ల ఏంటంటే మనం ఫ్రీగా వదిలేయవచ్చు, ఎందుకంటే దగ్గర కూడా రానివచ్చు. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. చేసేది నాలుగు ఐదు పిల్లలైనా సరే, పెంచటం మాత్రం బ్రహ్మాండంగా పెంచుకుంటుంది. అప్పుడే చేతికి చిక్కకుండా పారిపోతుంది. బాహుబలి ఏయ్, నైట్ అంతా పడుకోలేదా? మీ అమ్మ దగ్గరికి వెళ్తావా? సరిపదా. చూసారా, ఇంకా వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ రెండు దిగినాయి బయటికి. ఈ లోపల వ్యూ చూద్దాం, ఈ లోపల వ్యూ చూద్దాం మా సరౌండింగ్ హౌస్. ఇల్లు ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకోవాలబ్బా. ప్రజెంట్ నేనైతే ఖాళీగానే ఉన్నాను. సో ఇల్లు అలా ఉండిపోయింది. ఇంతకు ముందంటే జాబ్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ కరోనా వల్ల అంతా మీకు తెలియదే ఉంది, తారుమారులు అయిపోయినాయి జీవితాలు. ఇంటి వ్యూ. సో కష్టపడాలి ఏదో రకంగా. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. రామదండు అని పెట్టుకున్నాను కొన్ని కోళ్ళని, 10 కోళ్ళు. అవి రౌండ్ టేబుల్ సమావేశాలు వేసినాయి. ఇవన్నీ రౌండ్ టేబుల్ సమావేశం వేసినట్టు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారా? నమ్మలే. నేను రాజు అని పిలుచుకుంటా అన్నాను కదా, డేగ కోడి డేగ. ఇది బాగా అలవాటైంది, ఎందుకంటే కుక్క ఎలా విశ్వాసంగా ఉంటుందో ఇది అలా ఉంటుంది. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, మా ఇంట్లోకి ఎవరన్నా వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈ సిగ్నల్ ఇస్తుంది నాకు, లోన బయటకు వస్తాను. దీని సిగ్నల్ అరుపులే వెరైటీగా ఉంటాయి. అది ఎవరైనా వచ్చినప్పుడు
మనుషులు బయట. వీడియోలో బాగా పడతావురా. వీడియోలో బాగా పడతావు. దగ్గరికి పద. ఏదో ఇంటిగ్రే పెద్ద కూడ ఉన్నట్టు ఆ పోజులు చూడండి. పోజులకైతే ఏం తక్కువ లేదు. ఉంటుందిలేండి ఆ మాత్రం. ఎందుకంటే మన దగ్గర ఒక బలమైన నికార్సైన పుంజుంటే ఆ కిక్కే వేరబ్బా. ఒకసారి పొట్లాడే దిగితే ఎందుకంటే దింపాను కాబట్టి మా ఇంట్లో అసలు దీన్ని ఎదుర్కొనేది అయితే లేదు. దీనికంటే బాబు లాంటి పుంజులు ఉన్నాయి కానీ ఇదే బెస్ట్. ఏంటి వీడు వాళ్ళ కొంచెం చూస్తుంటే ఏదో ప్రయోగం చేసేలాగా ఉన్నాడు. చూద్దాం. అబ్బో అవును మరి అదో బాహుబలి నువ్వు శివగామివి. సరిపోయారు ఇద్దరు. బాహుబలి సీన్ రిపీట్. ఓ మై గాడ్ గుడ్నెస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే నా ఫేవరెట్. అంటే ఇంతకుముందు చెప్పిన వీడియోల్లో కోళ్ళు బెదిరిపోతాయి పరిగెడతాయి అన్నారు కదా, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇది బాగా అలవాటైంది, సో పారిపోయే ఛాన్సే లేదు. రా ఏమంటారు, వీడియోలో బాగా కనపడాలి రా మనం. ఓకే ఈరోజు వ్లాగ్లో ఓకే ఇంతే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దే.